Shyamam Karuna Tarangitakshim Dhrutapasam Kusapushpavana Chapam Animadibhiravrutam Mayukhaihi Ahamityeva Vibhavaye Bhavanim Sri Gurubhyo Namaha. Jyotisha Shastramu Chala Punyapradamainadi Ani Varnistaru. Karanam Emiti Ante ధర్మాన్ని అనుసరింప చేయడానికి ఉన్న ఏకైక మార్గము జ్యోతిషశాస్త్రం. జ్యోతిషశాస్త్రం తనంతట తానుగా ప్రవర్తించదు. అంటే జ్యోతిషము అన్ని శాస్త్రాలని కలుపుకుంటూ చేయవలసిన ధర్మాలని వ్రతాధికాలని ఎప్పుడు చేసుకోవాలో చెప్పి సూచించే శాస్త్రం అవుతోంది. ఆ కారణంగా ఆ శాస్త్రాన్ని చాలా విశేషం. నిత్యము ఏ రోజు ఏ తిథి ఏ నక్షత్రము ఏ వారము వాటి వలన ఏర్పడే యోగాలు ఏమిటి వాటికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి ఇలాగా మనకి అనేక విషయాల్ని ప్రతిరోజు ఉన్న విశేషాలను చెబుతూ మనకి ఏ ధర్మాన్ని ఏ రకంగా అనుసరించడం వలన పుణ్యాన్ని ఎలా సంపాదించుకోవచ్చు అనే మార్గదర్శకముగా ఉంటున్నందువలన చాలా పుణ్యప్రదమైనది అని చెప్పి వర్ణించడం జరుగుతోంది. ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉంటూనే ఉంటుంది. ఆ విశేషాన్ని మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే మంచిది. ఒకవేళ చేయలేకపోయినా దానము లేని దినము దుర్దినము అని ధర్మశాస్త్రం చెబుతోంది కాబట్టి కనీసం దానమైనా చేయాలి. ఈ దానము ప్రత్యక్షంగా అన్ని సందర్భాల్లోనూ దానం చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. కనీసం పరోక్షంగా అయినా దానం చేయాలి అంటే ఆ దాన ధ్యానము అనే విధానాన్ని అనుసరిస్తే శ్రేష్టమవుతుంది. అదే జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి, అమ్మవారికి కనకాభిషేకం చేస్తున్నట్టుగా భావన. దీనివలన ఐశ్వర్యం సిద్ధిస్తుంది, చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి అనుకూలత సిద్ధిస్తుంది, ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. కారణం ఏమిటి? కనకవృష్టి అంటే బంగారు వృష్టి. బంగారం మనం దానం చేయడం వల్ల ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని చెప్పారు. సంపద ఇస్తే తిరిగి వస్తుంది అంటారు. అనారోగ్య నివారణకు బంగారాన్ని వినియోగిస్తారు భస్మంగా వాడి ఆయుర్వేదంలో. అలాగే ఇతరత్ర మనకి హోమియోతో కూడా దానికి సంబంధించిన లక్షణాలని వినియోగించుకోవడం అనే విధానం ఉంది. ఇలాగా చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి అనుకూలత రావాలి అంటే సంపదను వాళ్ళకి అందించడం వలన అవసరాలకు వినియోగించుకోగలగడం వలన మనల్ని ఆశ్రయించి ఉంటారు. ఈ రకంగా అన్ని రకాల అనుకూలతలను అందించేదిగా ఉన్న ధర్మశాస్త్రానికి జ్యోతిషంలో ఏ యోగంలో ఈ దానం చేస్తే చేసిన దానికంటే ఉన్నతమైన ఫలితాన్ని సిద్ధింప చేసుకోవచ్చో వినియోగించుకునే లక్షణము చెప్పడానికి ఉపయోగపడుతోంది. కాబట్టి జ్యోతిషశాస్త్రానికి ఆ ప్రత్యేకత వచ్చింది. ధనుర్రాశి. ఈ రాశి వారు మానసిక స్థైర్యాన్ని పొందడానికి, ప్రశాంతిని పొందడానికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆర్థిక విషయంలో పెట్టుబడులు ఎక్కువగా చేద్దామనే దృష్టి, అటువైపు ఆలోచనలు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. దాని విషయంలో జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. అనుకోకుండా వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయనే అపోహను దూరం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈ దీర్ఘకాలికమైన ప్రయోజనాలు అనే వాటికి సమయం ఎక్కువగా పట్టే సూచనలు ఉన్నాయి. ఆ కారణం చేత జాగ్రత్తగా ముందుకు వెయ్యాలి. దాంతోపాటుగా తాత్కాలికమైన ప్రయోజనాలు అనే విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో అనుకోని ఖర్చులు వస్తూ ఉండడము, అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రమ, కాలము, ధనము వృధా కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత ప్రత్యేకమైన జాగ్రత్తతో వ్యవహరించవలసిన స్థితి ఉంటుంది. తత్సంబంధమైన విషయాల్లో అనుకూలత కోసం అనుభవజ్ఞుల సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. మార్గదర్శకంగా నిలిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడము,
అలాగే సత్సంగము అనేవి మీకు మానసికంగా ఎక్కువ స్థైర్యాన్ని మానసిక ప్రశాంతిని అందించేవిగా ఉంటాయి. వాటి కోసం ప్రయత్నం చేయడం మంచిది. నిరంతరము ఒకే విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడము ఇలాంటి వాటి వలన కొంత శిరోబాధలు, తలనొప్పులు లాంటివి ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ కారణంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. శరీరానికి తగిన విశ్రాంతిని అందించడం కూడా చాలా ముఖ్యము. ఆ కారణంగా ఆ విషయంలో కూడా శ్రద్ధ వహించి సమయానుగుణంగా ఆహారాన్ని సేకరించడము, అలాగే సమయానుగుణంగా నిద్రకు ఉపక్రమించడము, ఉదయకాలం తొందరగా లేవడము లాగా కొన్ని ఆరోగ్య సంబంధమైన చిట్కాలను అనుసరిస్తూ ఉండడం చాలా మంచిది. శరీరానికి తగిన శ్రమ కూడా అవసరం కాబట్టి వ్యాయామానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం వలన ఆరోగ్య విషయంలో పూర్తి అనుకూలతను సాధించుకోగలుగుతారు. కొంత అపోహలు, అపనమ్మకాలు, అలాగే అతివిశ్వాసాలు ఇలాంటి వాటి వలన వచ్చే ఇబ్బందులు కొంచెం కష్టతరంగా ఉంటాయి. అటువంటి వాటి జోలికి వెళ్లకుండా విషయ పరిజ్ఞానం కోసం ప్రయత్నం చేసి వాటిని సాధించుకునే ప్రయత్నం చేయాలి. దానివలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధించే అవకాశాలు ఉంటాయి. విదేశయానం కోసం ప్రయత్నం చేసేవారు, రాజకీయ సంబంధమైన విషయాల్లో ప్రయాణంలో ఉన్నవారు అనుకూలతను సాధించుకోగలుగుతారు. Oh.